కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దెదించడం ఖాయమని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ టిఆర్ఎస్ లు ఫ్రెండ్లీ పార్టీలుగా మారతాయన్నారు. ప్రజాధనాన్ని సీఎం కేసీఆర్ దుర్వినియోగం చేస్తున్నారన్నారు. తెలంగాణలో చెల్లని కేసీఆర్ మొహం పక్క రాష్ట్రాల్లో చెల్లుతుందా అని ఈటల ప్రశ్నించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని కేసీఆర్ దేశాన్ని ఏలుతారా అని నిలదీశారు. నాట్ ఓన్లీ ఆర్మీ రిక్రూట్‌మెంట్స్ అనేక రకాల రిక్రూట్‌మెంట్స్ ఆగిపోయినాయి. దేశంలో యువత ఎంత దేశ పురోగమనంలో ఎట్లయితే భాగం పంచుకోవాలో భాస్కర్ ఉంటుంది కాబట్టి అది తప్పేం కాదు. కానీ దాని పట్ల ఏ అపోహలు అయితే ఉన్నాయో ఆ అపోహలను నివృత్తి చేసేటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంటే తప్ప సికింద్రాబాద్ పెరడ్ గ్రౌండ్లో జరగబోతూ ఉంది కాబట్టి ఎక్కడోళ్ళక్కడ ఇవాళ హైదరాబాద్లో మీరు చూస్తూ ఉన్నారు ఇప్పటికే అనేక దేశాలకు అది జర్మనీ కావచ్చు అది ఫ్రాన్స్ కావచ్చు అది ఇంగ్లాండ్ కావచ్చు అది అమెరికా కావచ్చు అది గల్ఫ్ దేశాలు కావచ్చు ఏ దేశానికి పైన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ ప్రతిష్ట ఎంత గొప్పగా నిర్మణింపజేసిందో తెలుస్తూ ఉంది. అందుకనే ఇక్కడ ఉండి బాయిలో కప్పల్లాగుండి ఇవాళ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. Please like, share and subscribe to BCN Telugu News.